ఇష్యూ మీద సుమారు 2000 పైచిలకు అభ్యర్థుల భౌతవ్యం మీద డిఎస్సి 2008కి సంబంధించి దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి ఆ యొక్క అభ్యర్థుల భౌతవ్యానికి సంబంధించి ఒక కీలకమైన నిర్ణయాన్ని ఈరోజు ప్రకటించడానికి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు 13 సంవత్సరాలకు సంబంధించినటువంటి అంశం ఇది. పన్నెండు సంవత్సరాలు ఇంచుమించుగా 2008 డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత దానికి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియాలో మార్పులు చేయడం వలన అవకాశాలు కోల్పోయినటువంటి బీఈడీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో సుమారు 4000 పైచిలకు విద్యార్థులు ఈ యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా మార్పు వలన మేము నష్టపోయాం. సుమారు 4000 పైచిలకు అభ్యర్థులు మేము ఉద్యోగ అవకాశాలను కోల్పోయాం. ఈ యొక్క డిఎస్సి ద్వారా మాకు న్యాయం చేయండి అని చెప్పి వాళ్ళు చేసినటువంటి 2008 డిఎస్సి నేను చెప్తున్నా, 2008 డిఎస్సి మీరు చెప్పిన తర్వాత మాట్లాడతాం. డిఎస్సి 2008 అంటే దివంగత నేత ప్రీతమ నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి టైంలో ఎప్పుడు లేని విధంగా కనీ విని ఎరుగని రీతిలో సుమారు 50000 పచ్చులకు మరి ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత ఆ నియామకాల్లో జరిగినటువంటి ఇబ్బందుల వలన అంటే డిఈడి బిఈడి ఇద్దరికి ఎలిజిబిలిటీ పెట్టి దాని తర్వాత 30% ఓన్లీ డిఈడికి ఇచ్చి 70%లో మళ్ళీ డిఈడి బిఈడి కలిసి ఆ యొక్క వేకెన్సీస్కి పోటీ చేయాలి. ఈ విధంగా మార్పుల వలన ఈ చేంజ్ ఆఫ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా వలన బిఈడి స్టూడెంట్స్ వాళ్ళు అవకాశాలు కోల్పోయారు. దీనికి సంబంధించి కోర్టు కేసులు ట్రిబ్యునల్కి వెళ్ళడం జరిగింది. ట్రిబ్యునల్ ఒకసారి డిఈడి పక్షాన మాట్లాడింది, మళ్ళా దాని మీద మళ్ళీ హైకోర్టుకి వెళ్ళడం జరిగింది. మళ్ళీ హైకోర్టు ఈ నోటిఫికేషన్ అప్పీల్ చేయడం జరిగింది, మళ్ళా దాని మీద సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది. ఈ విధంగా కోర్టుల చుట్టూ 10 సంవత్సరాల పాటు ఈ యొక్క అంశం లాంఛన దూరానికి గురైన పరిస్థితి అందరికీ తెలుసు. అందరూ కూడా చాలా సానుభూతి చూపించారు, ఏదో ఒకటి చేయండి, వీరికి న్యాయం చేయండి అని. మరి అప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ 2014లో వాళ్ళ ఎన్నికల్లో హామీలో భాగంగా ఎస్ మీకు 2008 డిఏ సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో ఆ యొక్క అభ్యర్థుల భవితవ్యాన్ని మేము తెలుస్తాం, అందరికీ ఉద్యోగాలు ఇస్తాం అని చెప్పి షరామామూలే కింద దాన్ని రాజకీయం చేసి ఎన్నికల్లో దాన్ని వాడుకోవడం జరిగింది. చాలామంది నిజంగా నమ్మారు. చంద్రబాబు నాయుడు గారు నైజం తెలిసినా కూడా ఏదో మార్పు ఉంటుందని చెప్పి వాళ్ళు 2014 అధికారంలోకి వచ్చిన వెంటనే మీరు ఇచ్చిన హామీది అని చెప్పి అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి వెళ్ళి తీసుకెళ్ళి చెప్పారు. ఇక దాని మీద ఏ విధంగా అప్పుడు ఇచ్చినటువంటి ఎన్నికల హామీల్ని తుంగలో తొక్కి దాన్ని ఊసేత్తని పరిస్థితుల్లో ఉన్న అనేక హామీలు ఏవైతే ఉన్నాయో దాంట్లో కూడా ఇది కూడా కలిసిపోయింది. ఈ 2008 డిఎస్సి అభ్యర్థుల భవితవ్యం, వాళ్లకు మరి ఇవ్వాల్సినటువంటి ఉద్యోగ అవకాశాలు, అపాయింట్మెంట్లు కూడా మరుగున పడ్డాయి.
ఈ రుణమాఫీ లాగానే బాబు వస్తే జాబు వస్తుంది అనే ఒక నినాదంతో గోడల మీద బస్సుల మీద అన్ని చోట్ల 2014 ఎన్నికల ముందు ఏ విధంగా నిరుద్యోగులకు యువతను మోసగించి వాళ్ళకి నిరుద్యోగ వృత్తి కూడా ఇస్తామని చెప్పి ఏ విధంగా చేశారో అదే విధంగా డిఎస్సి 2008 విద్యార్థుల సమస్యలు కూడా కాలగర్భంలో కలిసిపోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మళ్ళా డిఎస్సి 2008 ఇష్యూను తీసుకొచ్చారు. వాళ్ళు చెప్పడం ఒకటే, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు పదవి బదులు చేపట్టిన వెంటనే అన్నా జగన్ అన్న తమ సుదీర్ఘ పాదయాత్రలో మీరు మాకు హామీ ఇచ్చారు, ఈ హామీలో భాగంగా 2008 డిఎస్సి విద్యార్థులకు న్యాయం చేస్తామన్నారు, వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నది చెప్పి వారు గుర్తు చేసిన వెంటనే దీని మీద తక్షణమే స్పందించమని చెప్పి ముఖ్యమంత్రి గారి కార్యాలయం ముఖ్యమంత్రి గారు స్వయాన పిలిచి చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు దీని మీద మరి డిఎస్సి స్థాయిలో డైరెక్టర్స్ స్కూల్ ఎడ్యుకేషన్ స్థాయిలో ఒక కమిటీని కూడా వేయడం జరిగింది. ఒక సుదీర్ఘమైన ఎక్సర్సైజ్ చేయడం జరిగింది. ఎందుకంటే అంతకుముందు తెలుగుదేశం పార్టీ ఎన్నికల ముందు అంటే 2019 ఎన్నికల ముందు ఒక కేబినెట్ సబ్ కమిటీ వేశారు, అంతకుముందు ఒక ఎమ్మెల్సీ కమిటీ వేశారు, ఎన్ని కమిటీలు వేసి ఏం చెప్పినా కూడా చేసింది మాత్రం శూన్యం. కాబట్టి ఎక్కడి నుంచి మొదలు పెట్టాలని చెప్పి మరి ఈ యొక్క బాధ్యతను మాకు అప్పగించినప్పుడు ముఖ్యమంత్రి గారు దీన్ని చాలా క్షుణ్ణంగా ఎవరైతే 2008 డిఎస్సి రాసి ఈ యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా అంటే ముందు డిఏ మరి డిఏడ్ బీఈడి ఇద్దరు ఎలిజిబుల్ అని చెప్పి తర్వాత 30% డిఈడికి ఇచ్చి 70% డిఈడి బీఈడి కలిసి పోటీ చేయాలని చెప్పి మార్చిన ఈ యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియాను పరిగణలోకి తీసుకొని ఎంతమంది నష్టపోయారని చెప్పి చాలా లోతుగా అధ్యయనం చేయడం జరిగింది. రాష్ట్రం అంతా వివిధ జిల్లాల్లో ఉన్నటువంటి మరి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో అందరినీ పట్టుకోవడం జరిగింది. అందరి దగ్గర మరి వాళ్ళని పిలిపించి ఎంతమంది ఉన్నారు ఏం కథ అని చెప్పి మాకున్న సమాచారం మేరకు సుమారు 4,657 మంది క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళని పట్టుకొచ్చాం, వాళ్ళ లిస్టు సేకరించాం చేసి ఈ లిస్టును కూడా ఇంతమంది ఉన్నారు దీన్ని ఏం చేయాలి అని చెప్పి మరి ఫైనాన్స్ కూడా పంపించడం జరిగింది. ఫైనాన్స్ తోటి అనేక దఫాలుగా చర్చించడం జరిగింది. అసలు ఎంతమంది ఎలిజిబుల్ ఉన్నారు అని చెప్పి ఫైనాన్స్ తిరిగి ఈ యొక్క దస్తారాన్ని వెనక్కి పంపించడం జరిగింది. మళ్ళా తర్వాత అందరినీ పిలిపించుకొని ఒకరి తర్వాత ఒకరు ఎంతమంది ఎలిజిబిలిటీ ఉన్నారు, ఎంతమంది 2008 తర్వాత జరిగినటువంటి డిఎస్సి నోటిఫికేషన్లో మరి వాళ్ళు చేరిపోయారు అనే అంశం మీద కూడా పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాత 2,193 మంది అభ్యర్థులు విల్లింగ్నెస్ ఇవ్వడం జరిగింది. మేము ఎస్ మేము ఉన్నాం, మాకు ఒక మినిమం టైం స్కేల్లో మెరిగిన మమ్మల్ని తీసుకుంటే మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం ఈ యొక్క ఎస్జీటీ పోస్టుల్లో అని చెప్పి వారు విల్లింగ్నెస్ ఇవ్వడం జరిగింది. ఆ విల్లింగ్నెస్ ఇచ్చిన తర్వాత తిరిగి మళ్ళా డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ దీని మీద మళ్ళా చీఫ్ సెక్రటరీ గారు అడిగినటువంటి అనేక కొరీలకు సమాధానం చెప్తూ మళ్ళా ఫైనాన్స్లో వాళ్ళు అడిగిన ప్రతి ప్రశ్నకు ఓపిక్గా అనేక పర్యాయాలు వెళ్ళి సమాచారం అందించడం జరిగింది. అందించిన తర్వాత ఈ యొక్క 2,193 మంది అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో నష్టపోయారు, వీరు తమ విలువైన సమయాన్ని కూడా కోల్పోయారు, 12 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ మరి తర్వాత మరి వీరికి ఏదో ఒక జీవన భృతి కల్పించాలి వీళ్లకు, ఈ యొక్క డిఎస్సి 2008 ఈ నియామకాల ప్రక్రియకు ఒక ముగింపు పలకాలి, చరమాంక దశకు వచ్చింది అని చెప్పి మరి దీని మీద అన్ని కోణాల్లో పరిశీలించి సానుకూలంగా ఈ యొక్క దసరాన్ని ముఖ్యమంత్రి కార్యాలయాన్ని కూడా పంపించడం జరిగింది. మరి దీని మీద చర్చించి మరి ముఖ్యమంత్రి గారి స్వయాన ఈ యొక్క
అంశాలైతే చెప్పడం జరిగిందో వీరు ఈ యొక్క 2193 మంది అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఫైనాన్స్ క్లియర్ చేశారో మరి ఆ మానవతా దృక్పథంతో ఒక ప్రత్యేకమైన పరిస్థితుల దృశ్య దీనికి మాత్రమే వర్తించే విధంగా ఈ యొక్క 2008 డిఎస్సికి మాత్రమే వర్తించే విధంగా ప్రత్యేకమైన పరిస్థితుల్లో మానవతా దృక్పథంతో ఖచ్చితంగా ఈ 2193 మంది క్యాండిడేట్స్ కు మినిమం టైం స్కేల్ లో ఎస్జీటీలుగా తీసుకోవాలని చెప్పి సూత్రప్రాయంగా ముఖ్యమంత్రి గారు దీనికి ఆమోదం తెలిపారని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాం. ఈ యొక్క విషయాన్ని మరి ముఖ్యమంత్రి గారు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు కాబట్టి వారు వచ్చిన వెంటనే మరి ఈ యొక్క దసరా మీద సంతకాలు చేయడం జరిగి జరుగుతుంది. దాని తర్వాత జీవో కూడా రిలీజ్ చేయడం జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. 12 సంవత్సరాల సుదీర్ఘమైన మరి పోరాటం చేశారు పాపం ఈ యొక్క 2008 డిఎస్సిలో నష్టపోయినటువంటి విద్యార్థులు. మరి ఈ ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అప్పటి నుంచి దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి విద్యార్థులు చాలామంది మా దగ్గరికి రావడం జరిగింది. ఒక అసోసియేషన్కి ఫామ్ అయ్యి అనేక రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. ప్రతిసారి వారు వచ్చినప్పుడల్లా వారికి ఒకటే భరోసా ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మీకు న్యాయం జరుగుతుంది, ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట కోసం ఎంత దూరమైనా వెళతారు, ముఖ్యంగా ఈ హామీ ఒక పాదయాత్రలో ఏదైతే ఇచ్చారో ఆ పాదయాత్రలో ఇచ్చిన హామీ ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టింది కాదు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు 2014 ఎన్నికల ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టి ఏ విధంగా ముఖం చాటేశారో మనం చూసాం. అలా కాకుండా హామీ ఇచ్చారంతే సార్ పాదయాత్రలో, దాన్ని పట్టుకొని ఈరోజు పూర్తిగా అన్ని అంశాల్లో అన్ని కోణాల్లో ముఖ్యంగా ఈ న్యాయపరంగా ఎలాంటి చిక్కులు ఉండకూడదు, న్యాయపరంగా ఉన్నటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ సమాధానం చెప్తూ వాటన్నిటికీ ముగింపు పలుకుతూ సుప్రీంకోర్టులో కానివ్వండి, హైకోర్టులో కానివ్వండి, అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్లో కానివ్వండి, ఎక్కడున్నా కూడా వాటన్నిటినీ మరి పూర్తిగా సమాధానం చెప్పే విధంగా వాటికి ఈ యొక్క దసరాన్ని తయారు చేస్తూ ఉన్నాం. మరి ఈ యొక్క జీవోను కూడా మరి చాలా పకడ్బందీగా తయారు చేస్తూ ముఖ్యమంత్రి గారు ఢిల్లీ పర్యటన నుంచి వచ్చిన వెంటనే ఈ యొక్క దసరా మీద మరి సంతకాలు చేయడం జరుగుతుంది. దాని తర్వాత జీవో కూడా రిలీజ్ చేయడం జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఈ 2008 డిఎస్సి యొక్క అభ్యర్థుల యొక్క సమస్యలకు ఈరోజు ఒక ముగింపు ఇస్తూ ఉన్నాం. ఒక మంచి ఆనందకరమైనటువంటి ఒక న్యూస్ తోటి వాళ్ళందరినీ ఏ ఒక్కరిని కూడా వదలకుండా అందరికీ ఈ యొక్క మినిమం టైం స్కేల్లో ఎస్జీటీస్గా వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ మరి ఏదైతే కొన్ని కండిషన్స్ ఫైనాన్స్ పెట్టిందో ముఖ్యంగా వారు ఈ ఒక విరామం తర్వాత 10-12 సంవత్సరాల విరామం తర్వాత తిరిగి ఈ యొక్క బాధ్యతలు తీసుకుంటున్నటువంటి నేపథ్యంలో వారికి సంబంధించినటువంటి ఆ యొక్క వృత్తికి సంబంధించినటువంటి ట్రైనింగ్ ఏదైనా ఉంటే ఆ ట్రైనింగ్ ఆన్లైన్ ట్రైనింగ్ల ద్వారా లేకపోతే ఇతర మరి మాధ్యమాల ద్వారా వారికి ట్రైనింగ్ కల్పిస్తూ మీరు యొక్క రిక్రూట్మెంట్ను త్వరలోనే చేపడుతూ ఉన్న ఖాళీల్లో వీళ్ళని భర్తీ చేయడం జరుగుతుందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు ఎవరికి ఇబ్బంది కలగకుండా డీడీ వాళ్ళు వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి పోస్టు వాళ్ళకి చేశాం. వాళ్ళ యొక్క నోటిఫికేషన్ ప్రకారం మారిన నోటిఫికేషన్ ప్రకారం లబ్ధి పొందిన వాళ్ళు డీడీ వాళ్ళు కాబట్టి డీడీ వాళ్ళు లబ్ధి పొంది వెళ్ళిపోయారు. సో చేంజ్ ఆఫ్ నోటిఫికేషన్ ద్వారా ముందు నోటిఫికేషన్ అయినా తర్వాత నోటిఫికేషన్ అయినా ఇక నష్టపోయిన వాళ్ళు ఓన్లీ బీఈడి కాబట్టి వాళ్ళు కోర్టు కేసులో ఉన్నారు. ఇక వాళ్ళకి సంబంధించినటువంటి ఈ యొక్క అంశం ఏదైతే ఉందో దీనికి ఇంత పాజిటివ్గా ట్రీట్మెంట్ ఇస్తున్న మరి దీనికి ఇస్తున్న నేపథ్యంలో ఇంకా కోర్టు కేసులు ఏమి ఉండవు, ఇంకా వాళ్ళు ఆటోమేటిక్గా కేసులని విత్డ్రా చేసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఇంతకన్నా మించి వాళ్ళు కోరుకుంది కూడా ఏమీ లేదు. ఆల్రెడీ వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి రైటింగ్ మనం రాతపూర్వకం కూడా మనం తీసుకోవడం జరిగింది కదా,
రాతపూర్వకం కూడా అందరూ రాసిచ్చారు. మేము ఈ యొక్క మినిమం టైం స్కేల్లో పనిచేయడానికి మేము సంసిద్ధంగా ఉన్నాం, మాకు ఇవ్వండి అని చెప్పి రాసిచ్చిన తర్వాతనే ఈ యొక్క కార్యక్రమాన్ని ముందు తీసుకోవడం జరిగింది. అదంతా ఇప్పుడు వాళ్ళకు ఈ రోజు నుంచి ఎప్పుడు ఇస్తే ఆర్డర్ ఇస్తారో ఆ రోజు నుంచే కౌంటింగ్. అప్పుడు కూడా ట్రైనింగ్ ఇస్తే కానీ వాళ్ళు ఈ యొక్క ఉద్యోగాల్లో వాళ్ళు మరి పనిచేయని పరిస్థితి ఉంది కాబట్టి మరి ఆ టైం ఏదైతే మీరు చెప్తా ఉన్నారో ఆ టైం గంగాధర్, ఆ టైం మరి గత ప్రభుత్వాలు చేసినటువంటి తప్పిదాలకు వాళ్ళు బలైపోయారు. 5 సంవత్సరాల కాలం వృధా చేశారు. అంతకుముందు కేసులు కోర్టు కేసులో తిరిగాయి. కాబట్టి కోర్టుకు సంబంధించింది కాకుండా కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు దీనికి ఒక ముగింపు పలకాలని మేమంతటా ఈరోజు ముందుకొచ్చి కోర్టులు ఎవరు మాకేం డైరెక్షన్స్ ఇవ్వలేదు, సుప్రీంకోర్టులు కానివ్వండి ఎవరు ఏమీ మాకు చెప్పలేదు, హైకోర్టు ఏమీ చెప్పలేదు. మేము మానవతా దృక్పథంతో వీరికి అవకాశాన్ని ఇస్తున్నాం. దానికి వాళ్ళు పూర్తిగా సంసిద్ధతను వ్యక్తం చేస్తున్నారు. రేపు సోమవారం మరి వారు కూడా ముఖ్యమంత్రి గారిని కలుస్తారు. మరి వారి సమక్షంలోనే ఆ యొక్క దసరా మీద సంతకం పెట్టడం జరుగుతుందని చెప్పి కూడా తెలియజేస్తూ, ఇక 2018 డిఎస్సీ 2018 డిఎస్సీలో కూడా చాలా వరకు ఆ నోటిఫికేషన్లో 7042 పోస్టులు ఏవైతే ఉన్నాయో నోటిఫై చేసినవి ఇప్పటికే 6361 పోస్టులు వివిధ కేటగిరీలకు సంబంధించినటువంటి మరి అభ్యర్థులకు అపాయింట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. కోర్టు కేసులకు సంబంధించి కొన్ని పోస్టులు, ముఖ్యంగా ఈ వ్యాయామ ఉపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్స్ కానివ్వండి, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ కానివ్వండి, అట్లాగే తెలుగు పండిట్స్ కానివ్వండి, వీళ్ళకి సంబంధించి కొన్ని పోస్టింగ్స్ కోర్టు కేసుల నేపథ్యంలో ఇవి పెండింగ్లో పడిపోయాయి. ఈరోజు నేను మరి వాటిలో కొన్నిటిని క్లియర్ చేస్తూ సుమారు 486 పోస్టులు ఏవైతే ఉన్నాయో స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్, అట్లాగే ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ ఎస్జిటి అంటే పీఈటీలు, ఎస్సీ ఎస్ఏ స్కూల్ అసిస్టెంట్ పీఈటీలు, వీళ్ళకి సంబంధించి 486 పోస్టులకు ఈరోజు రాత్రికి నుంచి అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా వారికి విడుదల చేస్తున్నామని చెప్పి కూడా తెలియజేస్తానికి సంతోషిస్తా ఉన్నాం. ముఖ్యంగా ఇవన్నీ గత ప్రభుత్వం కోర్టు కేసుల్లో ఇవి పెండింగ్లో పడి కాలయాపన చేస్తూ నిలిచిపోయినటువంటి ఈ పోస్టింగ్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ ఆ కోర్టు కేసు అన్నింటినీ క్లియర్ చేస్తూ ఈరోజు ఈ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చేస్తే స్థాయికి తీసుకురావడం జరిగింది. ఇక మిగిలిపోయిన ఓన్లీ 374 పోస్టులు, 374 పోస్టులు మాత్రమే ఈ లాంగ్వేజ్ పండిట్స్, స్కూల్ అసిస్టెంట్ తెలుగు సంబంధించి ఒక రిట్ పిటిషన్ పెండింగ్లో ఉన్న నేపథ్యంలో ఇవి మాత్రమే మిగిలిపోయినాయి. వీటికి కూడా త్వరలో ఏజీ కూడా చెప్పడం జరిగింది. ఇవి క్లియర్ చేసి వీరికి కూడా అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడం జరుగుతుందని చెప్పి కూడా మనం చేసుకుంటా ఉన్నాను. ఇక లేటెస్ట్ డిఎస్సికి సంబంధించి ముందుగా ఆ ప్రక్రియను తీసుకునే ముందు టెట్ ఎగ్జామ్ ఒకటి జరపాల్సిన అవసరం ఉంది. ఈ టెట్ ఎగ్జామినేషన్ జరపడానికి ముందు ఈ టెట్ సిలబస్ ఏదైతే ఉందో అది కూడా తయారు చేయడం జరిగింది. ఈరోజు నుంచి ఆ టెట్ 2021 ఆ ఎగ్జామినేషన్కి సంబంధించిన సిలబస్ ఈరోజు వెబ్సైట్లో పొందుపరచడం జరుగుతుంది. ఆ వెబ్సైట్ను కూడా ఈరోజు అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఆ వెబ్సైట్లో దీనికి సంబంధించినటువంటి ఏపీ టెట్ 2021 ఎగ్జామినేషన్ సిలబస్ విల్ బి అప్లోడెడ్ ఇన్ apitet.apcfss.in. ఈ వెబ్సైట్లో అది పొందుపరచడం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి హార్డ్ కాపీస్ కూడా ఇప్పుడు మీ అందరికీ ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు అది కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది.
ఇవన్నీ లేటెస్ట్ సిలబస్ ఏదైతే ఉందో ఈ మారిన టెక్స్ట్ బుక్స్ ఉన్నాయో ఏవైతే ఉన్నాయో మనం వాడుతున్నామో దానికి మరి దానిని బేస్ చేసుకొని ఆ సిలబస్కి అనుగుణంగా ఈరోజు ఈ యొక్క టెట్ సిలబస్ను ఫ్రేమ్ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో రెండు క్వశ్చన్ పేపర్స్ 1A 1B అండ్ 2A 2B. సో ఇవన్నీ దానికి సంబంధించిన గైడ్ లైన్స్ కూడా అన్ని ఇందులో పొందుపరచడం జరిగింది. ఇప్పుడు దీన్ని రిలీజ్ చేద్దాం.